గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఈనాడు న్యూస్ పేపర్ ట్వంటీ ఎయిత్ మే ముప్పై ఒకటిన ఈటెల భాజపాలో చేరిక అని చెబుతున్నారు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటెల రాజేందర్ను పార్టీలో చేర్చుకునే ముహూర్తంపై కమలనాథులు కసరత్తు మొదలుపెట్టేశారు తొలుత ఈ నెల ముప్పైవ తేదీ అనుకున్నారు ఆ రోజు కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చి ఏడేళ్లవుతున్న సందర్భంగా పార్టీ కార్యక్రమాలు ఉండటంతో మే ముప్పై ఒకటిన ఢిల్లీకి వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు లేదంటే జూన్ ఒకటి రెండు తేదీలలో వెళ్లడం ఖాయమని పార్టీ ముఖ్య నేత ఒకరు తెలిపారు ఈటలతో పాటు తెరాస మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు జే నడ్డా సమక్షంలో భాజపాలో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం నెక్స్ట్ న్యూస్ రఘురామకృష్ణం రాజుకు ఎయిమ్స్లో వైద్య పరీక్షలు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకు గురువారం ఎయిమ్స్లో వైద్య పరీక్షలు నిర్వహించారు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు ఆయనకు డాక్టర్లు పలు వైద్య పరీక్షలు చేసి కాళ్లకు కట్టుకట్టారు రెండు వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని నడవకూడదు అని సూచించారు ఎయిమ్స్లో కోవిడ్ రోగులు అధికంగా ఉండటంతో ఆయనను అక్కడ చేర్చకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని అవసరమైనప్పుడు సంప్రదించాలి అని సూచించినట్లు తెలుపు తెలిసింది ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ రఘురామ్కు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు ఆయన సూచన మేరకు రఘురామ కృష్ణం రాజు ఉదయం ఎయిమ్స్కి వెళ్లి డైరెక్టర్ రణీప్ గులేరియాను కలిశారు ఆయన ఎంపీ కాలను పరిశీలించి పరీక్షలు చేయాల్సిందిగా డాక్టర్లకు సూచించినట్లు తెలిసింది సాయంత్రం ఐదు గంటల తర్వాత రఘురామ ఢిల్లీలోని తన నివాసానికి చేరుకున్నారు అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ యాభై శాతం వ్యాక్సిన్ వ్యాక్సినేషన్కు మరో ఐదారు నెలలు పడుతుంది అని అంటున్నారు భారత్లో యాభై శాతం వ్యాక్సినేషన్ పూర్తవ్వాలంటే మరో ఐదారు నెలలు పడుతుందని అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ప్రవాసాంధ్రుడు అమెరికాలో వైద్యుడు ఈదర లోకేశ్వరరావు పేర్కొన్నారు అమెరికాలో యాభై శాతం ఇజ్రాయిల్లో అరవై శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని ఫలితంగా అక్కడ మరణాలు కేసులు తక్కువగా ఉన్నాయి అని వివరించారు నెక్స్ట్ న్యూస్ తొలినాటి వేడుక మహామహుల రాక అని అంటున్నారు తెలుగుదేశం పార్టీ తొలి మహానాడు పంతొమ్మిది వందల ఎనభై మూడు మే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో ఎన్టీఆర్ నేతృత్వంలో విజయవాడలో నిర్వహించారు అప్పట్లో కాంగ్రెస్ ఇతర పార్టీలకు చెందిన జాతీయ నాయకులు పలువురిని ఆహ్వానించారు ఎల్కే అద్వానీ ఫరూక్ అబ్దుల్లా ఎంజి రామచంద్రన్ రామకృష్ణ హెగ్డే చంద్రరాజేశ్వరరావు మేనకా గాంధీ వంటి ప్రముఖులందరూ హాజరయ్యారు తొలి మహా మహానాడు గురించి చంద్రబాబు తాజాగా మహానాడులో ప్రస్తావించారు నెక్స్ట్ న్యూస్ జూన్ ఆఖరి వరకు కట్టడి కొనసాగిద్దామని అంటున్నారు దేశంలో ప్రస్తుత కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ క్రియాశీలక కేసులు గరిష్ట స్థాయిలోనే ఉన్నాయి అందువల్ల కట్టడి చర్యలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది ఏవైనా ఉపశమనాలు ఇవ్వాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు తగిన సమయంలో స్థానిక పరిస్థితులు అవసరాలు వనరులను దృష్టిలో ఉంచుకొని దశల వారి సడలింపులపై నిర్ణయం తీసుకోవచ్చు అని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా రాష్ట్రాలకు సూచించారు ప్రకృతి విపత్తి నియంత్రణ చట్టం కింద దేశంలో కరోనా కట్టడి కోసం ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన జారీ చేసిన మార్గదర్శకాలను జూన్ ముప్పై వరకు కొనసాగించాలని సూచిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ బాబా రాందేవ్పై పోలీసులకు ఐఎంఏ ఫిర్యాదు యోగా గురు బాబా రాందేవ్పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది కోవిడ్ బాధితులకు చికిత్స విషయంలో అలోపతిపై ఆయన కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఢిల్లీలోని ఐపీ ఎస్టేట్ పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదులో ఐఎంఏ పేర్కొంది తాము ఫిర్యాదు తీసుకున్నామని ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్లు ఢిల్లీ సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు Next ten years. ఇక ఇళ్లకు సమీపంలోనే టీకా కేంద్రాలు అని అంటున్నారు కోవిడ్ టీకా వేయించుకోవాలనుకుంటున్న వయో వృద్ధులకు దివ్యాంగులకు శుభవార్త ఇప్పటి వరకు ఆసుపత్రుల్లోనే టీకా కేంద్రాల నిర్వహణకు అనుమతిచ్చిన కేంద్రం వయోవృద్ధులు దివ్యాంగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇళ్లకు సమీపంలోనూ ఏర్పాటు చేయడానికి గురువారం మార్గదర్శకాలు జారీ చేసింది వీరి కోసం సామాజిక పాఠశాల భవనాలు గృహ సంక్షేమ సంఘాల కార్యక్ర కార్యాలయాలు పంచాయతీ కార్యాలయాలు వృద్ధాశ్రమాల లో వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేయొచ్చు అని పేర్కొంది అరవై ఏళ్ళు పైబడిన వారితో పాటు అరవై ఏళ్ళలోపు శారీరకంగా ఆరోగ్యపరంగా వైకల్యం ఉన్నవారికి కూడా ఈ ఇళ్ల సమీపంలోని కేంద్రాల్లో మొదటి రెండో డోసు వ్యాక్సిన్ అందించవచ్చని తెలిపింది లబ్ధిదారులు ముందుగా పేర్లు నమోదు చేసుకోవచ్చని లేదంటే వ్యాక్సిన్ కేంద్రానికి వచ్చి నమోదు చేసుకోవచ్చు అని పేర్కొంది నెక్స్ట్ న్యూస్ టేకా వంద శాతం రక్షణ ఇవ్వదు దాని తర్వాత జాగ్రత్తలు పాటించాల్సిందే అంటూ నీతి ఆ ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ వెల్లడించారు కోవిడ్ నైన్టీన్ నుంచి వ్యాక్సిన్లు వంద శాతం రక్షణ కల్పించలేవని నితి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ పేర్కొన్నారు అయితే తీవ్రతను తగ్గిస్తాయని చెప్పారు అందుకే టీకా వేసుకున్న మాస్కులు ధరించాలని భౌతిక దూరం పాటించాలి అని సూచించారు వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారు యాంటీబాడీ టెస్ట్లు చేయించుకోవాల్సిన అవసరం లేదన్నారు తొలి డోసు ఒక సంస్థది రెండో డోసు ఇంకో సంస్థది తీసుకున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఉత్తరప్రదేశ్లో ఇటీవల ఇరవై మంది లబ్ధిదారులకు రెండు వేరువేరు సంస్థలకు చెందిన డోసులు ఇచ్చిన విషయం గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ వేరువేరు కంపెనీల డోసులు తీసుకున్న ప్రతికూల ప్రభావాలు ఏమీ ఉండవు అయితే దీనిపై శాస్త్రీయంగా బలమైన అభిప్రాయానికి రావడానికి మరిన్ని అధ్యయనాలు ఆధారాలు రావాల్సి ఉంది ఒకవేళ ఎప్పటికే ఇలా జరిగిపోయినప్పటికీ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రస్తుత ప్రోటోకాల్స్ ప్రకారం రెండు డోసులు ఒకే సంస్థవి ఇవ్వాలి వైద్య సిబ్బంది వాటిని ఖచ్చితంగా పాటించాలి అన్నారు నెక్స్ట్ న్యూస్ పెట్రోల్ ధరలు పరుగో పరుగు ఈ నెల పద్నాలుగవసారి పెంపు దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి తాజాగా గురువారం లీటర్ పెట్రోల్పై ఇరవై నాలుగు పైసలు డీజిల్పై ఇరవై తొమ్మిది పైసలు చొప్పున భారాన్ని చమురు సంస్థలు మోపాయి ఈ నెలలో వీటి ధరలను సవరించడం ఇది పద్నాలుగవసారి అయితే అసెంబ్లీల ఎన్నికల నేపథ్యంలో పద్దెనిమిది రోజుల పాటు నిలకడగా ఉన్న ఈ ఇంధనాల ధరలు మే నాలుగు నుంచి పరుగు ప్రారంభించాయి తాజా పెంపుతో దేశంలోని పలు ప్రాంత జిల్లాలలో లీటర్ పెట్రోల్ ధర వంద రూ వంద రూపాయల మార్కును దాటిపోయింది స్థానిక పన్నుల్లో వ్యత్యాసం వల్ల రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ జిల్లాలలో దేశంలో కెల్లా అత్యధికంగా లీటర్ పెట్రోల్ ధర నూట నాలుగు రూపాయల అరవై ఏడు పైసలు డీజిల్ ధర తొంభై ఏడు రూపాయల నలభై తొమ్మిది పైసలకు చేరింది అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ బీఆర్ఓలో తొలి మహిళా కమాండింగ్ అధికారి అని అంటున్నారు సరిహద్దు రహదారి సంస్థలో తొలిసారిగా ఒక మహిళా కమాండింగ్ అధికారి నియమితులయ్యారు మహారాష్ట్రకు చెందిన వైశాలి సురేష్ చంద్ర హిప్సేకు ఈ గౌరవం దక్కింది ఆమె ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దులలో రోడ్డు నిర్మాణ బాధ్యతలను చూస్తున్నారు అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ పైలట్కు నివాళిగా సేనాధిపతి గగనతల విన్యాసం విమాన ప్రమాదంలో మృతి చెందిన కు నివాళిగా నిర్వహించిన గగనతల విన్యాసంలో వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ ఎస్ బదౌరియా పాల్పంచుకున్నారు ఈ హోదా అధికారి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా అరుదు గత గురువారం పంజాబ్లో మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానం కూలిపోయి స్క్వాడ్రన్ లీడర్ అభినవ్ చౌదరి ప్రాణాలు కోల్పోయారు ఆయనకు నివాళిగా రాజస్థాన్లోని లోని షూరత్ వైమానిక స్థావరంలో మిగ్ ట్వంటీ వన్ బైసన్ యుద్ధ విమానాలతో గాల్లో మిస్సింగ్ బాయ్ వి విన్యాసాన్ని నిర్వహించారు ఇందులో బదౌరియా కూడా ఒక విమానాన్ని నడిపారు అని అంటున్నారు